భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీపీఎస్సి జూనియర్ లెక్చరర్ అనగా జేఎల్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఈరోజు ఇవ్వడం మనం గమనించవచ్చు. అదే ఏంటి అంటే జేఎల్ అభ్యర్థుల జాబితా వెల్లడి. ఏపీ ఇంటర్ బోర్డులో జూనియర్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సి మంగళవారం అనగా ఈరోజు విడుదల చేసింది. ఒక్క సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాతో పాటు ఏ సబ్జెక్టుకు అర్హత సాధించని అభ్యర్థుల వివరాలను కూడా ఏపీపీఎస్సి విడుదల చేసింది. మొత్తం 1907 మంది అభ్యర్థుల్లో 1831 మంది అభ్యర్థులు అర్హత సాధించగా వీరిలో 1803 మంది ఒక సబ్జెక్టుకు, 28 మంది రెండు సబ్జెక్టుకు అర్హత సాధించారు. ఇక 76 మంది అభ్యర్థులు ఏ సబ్జెక్టుకు అర్హత సాధించలేదు. మరి ఇది ఏంటి అనేది ఒకసారి క్లారిటీగా మీకు అర్థం కావాలి అంటే, ఆల్రెడీ జూనియర్ లెక్చరర్కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం, దీనికి చాలా మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం కూడా తెలిసిందే. అంటే 1907 మంది అప్లై చేసుకున్నారు. మరి వీరి యొక్క అన్ని డీటెయిల్స్ ని వెరిఫై చేసిన తర్వాత అందులో 1831 మంది అర్హత సాధించారు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. మరి వివిధ కారణాల వల్ల 76 మంది యొక్క అప్లికేషన్స్ ను రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఇదే విషయాన్ని మనం ఏపీపీఎస్సికి సంబంధించిన వెబ్సైట్ లో కూడా చూడవచ్చు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ఇక్కడ ఫస్ట్ పాయింటే ఇది, అటెన్షన్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ పబ్లిష్డ్ అనే దాని దగ్గర మనం చూడవచ్చు. దీన్ని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ వెబ్ నోట్ అనేది కనిపిస్తుంది. వెబ్ నోట్ తర్వాత మనకి ఇక్కడ అనెక్సర్స్ కూడా మనం గమనించవచ్చు. ఫస్ట్ అనెక్సర్ ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ సింగిల్ సబ్జెక్ట్. అంటే ఎవరైతే ఒక సబ్జెక్ట్ కి అర్హుల్లో వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత కొద్దిమంది డబుల్ పీజీ చేసుకున్నటువంటి వారు రెండు సబ్జెక్టులకు కూడా అప్లై చేసింటారు, వారు రెండు సబ్జెక్టులకు కూడా అర్హులే, మరి వారి పేర్లను కూడా ఇవ్వడం జరిగింది. కొద్దిమంది వివిధ కారణాల వల్ల ఎలిజిబుల్ కాదు అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా మనకు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు ఇదే సేమ్ ఇప్పుడు చెప్పినటువంటి మ్యాటర్ కు సంబంధించిన వెబ్ నోట్ ని కూడా ఇక్కడ ఇవ్వడం చూడవచ్చు. మరి ఫస్ట్ లిస్ట్ ఏముంది అనెక్సర్ ఏ అనేది, లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ సింగిల్ సబ్జెక్ట్. అది మనం డౌన్లోడ్ చేసుకుంటే పీడిఎఫ్ ఇలా వస్తుంది. ఇందులో మీ పేరు అనేది ఉంటే మీరు ఎలిజిబుల్ ఎగ్జామ్ రాయడానికి. సెకండ్ లిస్ట్ ఏది అంటే కొద్దిమంది రెండు సబ్జెక్ట్ కి అప్లై చేశారు, అలాంటి వారి పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 28 మంది ఉన్నారు. ఇందులో మీ పేరు ఉంటే మీరు రెండు సబ్జెక్టులకి ఎగ్జామ్ అనేది రాయవచ్చు. ఇక మూడవది ఏంటి అంటే రిజెక్టెడ్ క్యాండిడేట్స్. ఇక్కడ ఈ లిస్ట్ లో ఒకవేళ మీ పేరు ఉంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడింది అని అర్థం. ఓకే, అంటే మీరు ఈ జేఎల్ కి సంబంధించిన పరీక్షను రాయడానికి వీలు లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది ప్రజెంట్ జూనియర్ లెక్చరర్స్ కి సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. మరి ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి సమాచారం ఇవ్వడం జరిగింది. కనుక రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ కూడా త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది జేఎల్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి సమాచారం. మరి ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.